నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే టీమే ఆక్షన్లో చాలా తెలివిగా పెర్ఫామ్ చేసింది. వాళ్ళకి ఏ ప్లేయర్స్ని కావాలో వాళ్ళని మాత్రమే కొనుక్కున్నారు. మెయిన్లీ వాళ్ళైతే రచిన్ రవీంద్ర మరియు షార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ను చాలా తక్కువ ప్రైస్లో కొనుగోలు చేశారు. సో సిఎస్కే టీం ఆక్షన్లో కొన్న ప్లేయర్స్ను ఒకసారి చూసుకుంటే డారెల్ మిచెల్, సమీర్ రిజ్వే, షార్దుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, రచిన్ రవీంద్ర మరియు అవనేష్ అరవల్లి. సో సిఎస్కే టీం అయితే మొత్తం 6 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ బిగ్గెస్ట్ బై చూసుకుంటే ఆబ్వియస్లీ డారెల్ మిచెల్. సో ఇదైతే చాలా వరకు మంచి బయ్యే. మెయిన్లీ వాళ్ళు బెన్ స్టోక్స్ వదిలేశారు కాబట్టి అతనికి రీప్లేస్మెంట్గా ఇతను తెచ్చుకున్నారు. బట్ టు బి ఫ్రాంక్, సిఎస్కే టీం ఒక పెద్ద ఫారెన్ పేస్ బౌలర్ని కొంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ విషయంలో కొదవలేదు. పైగా మిచెల్ని కొనకముందే రచిన్ రవీంద్ర మరియు షార్దుల్ ఠాకూర్ లాంటి మరి ఇద్దరు ఆల్రౌండర్స్ని కొన్నారు. సో వాళ్ళ స్క్వాడ్లో ఉన్న ఫారెన్ ఫాస్ట్ బౌలర్ పతిరాణ ఒక్కడు మాత్రమే కాబట్టి వాళ్ళు ఇంకో పెద్ద పేస్ బౌలర్ని కొనుంటే ఇంకా బాగుండేది. బట్ ఇన్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం వాళ్ళు ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ సేమర్ని తీసుకున్నారు. సో ఓవరాల్గా సిఎస్కే టీం ఆప్షన్లో తమ కే గ్యాప్స్ అనే ఆ గ్యాప్స్ అన్నింటినీ ఫిల్ చేసుకున్నారు. మెయిన్ అంబట్రాడికి రీప్లేస్మెంట్గా సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్ని తీసుకున్నారు. సో యూపీకి చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి అయితే T20 ఫార్మెట్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫ్యాక్ట్ షారుఖ్ ఖాన్ కంటే ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న ప్లేయర్లే కనిపిస్తున్నాడు. దానివల్ల సిఎస్కే టీం షారుఖ్ ఖాన్ కోసం వెయిట్ చేయకుండా ఇతను తీసుకున్నారు. సో సిఎస్కే టీం అయితే చాలా వరకు స్మార్ట్ బయింగే చేసింది. మెయిన్లీ రచిన్ రవీంద్ర 1.8 కోట్లు కొనడం ఒక అబ్సల్యూట్ స్టీలర్. నిజంగా మిగతా టీంలో నిద్రపోతున్నాయి ఏంటో తెలియదు, కానీ వాళ్ళైతే చాలా తక్కువ ధరలో రవీంద్రను కొనుక్కున్నారు. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. టీసీ టీం అయితే ఆప్షన్లో చాలామంది ప్లేయర్స్ని కొన్నారు. బట్ వీళ్ళ స్ట్రాటజీ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. రిషబ్ పంత్ ఏమో మనం ఈ ప్లేయర్స్ని కొందాం, ఎక్కువ ధర పెడదామంటే ఆ గుండాయిని మాత్రం పెట్టనిచ్చేవాడు కాదు. సో డీసీ టీం చాలామంది ప్లేయర్స్ని కొన్నారు, కానీ పెద్ద ప్లేయర్స్ని ఎవరిని కొనలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బిగ్ బై చూసుకుంటేనే 7.2 crores. అది కూడా ఒక డొమెస్టిక్ వికెట్ కీపర్ అయిన కుమార్ కుషాగ్రకు పెట్టారు. సో ఫర్షూర్ డీసీ టీం అయితే మరోసారి ఆక్షన్లో తమ టీంని బిల్డ్ చేసుకునే దాని మీద కంటే అవతల టీంని స్పాయిల్ చేయడం కోసం ఎక్కువ చూశారు. ప్రతి ప్లేయర్ కోసం బిట్ చేసి ఒక 5-6 కోట్ల వరకు తీసుకెళ్లిపోయేవారు, ఆ తర్వాత వదిలేసేవారు. సో ఆల్మోస్ట్ ఆక్షన్ మొత్తం వీళ్ళు ఇదే కంటిన్యూ చేశారు. ఎనివే వీళ్ళ కొన్న ప్లేయర్స్ చూసుకుంటే కుమార్ కుషాగ్ర, జే రిచర్డ్సన్, హ్యారీ బ్రూక్, సుమిత్ కుమార్, షేహోక్, ట్రైస్టన్ స్టబ్స్, రికీ బుయ్, రషిక్ దార్ సలం మరియు స్వస్తిక్ చిక్రా. సో డీసీ టీం అయితే ఆక్షన్లో మొత్తం 9 ప్లేయర్స్ని కొంది. దీంతో వాళ్ళ స్క్వాడ్ మొత్తం ఫిల్ అయిపోయింది. బట్ వాళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే మాత్రం ఇంకా 9.9 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఆర్లీ డీసీ టీం ఖర్చు పెట్టింది ఆక్షన్లో తమ పర్సులో ఉన్న ఒక 70% మనీ మాత్రమే. మేబ్యాగ్ గుండెనా, మన జాయలకాస్ గుండెనా చెప్పిన డబ్బులు ఊరికే రావు అనే కాన్సెప్ట్ని ఫాలో అయినట్టుకున్నాడు. సో డీసీ టీం ఆక్షన్ గురించి అయితే పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మిడ్ రేంజ్ ప్లేయర్స్నే కొన్నారు. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. జీటీ టీం అయితే ఆక్షన్ ఫస్ట్ హాఫ్లో చాలా సైలెంట్గా ఉన్నారు. ఏ పెద్ద ప్లేయర్ జోలికి వెళ్ళలేదు. బట్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. మెయిన్లీ జీటీ టీం పెద్దగా పాపులర్ కానీ ప్లేయర్స్ని ఎక్కువ మందిని కొన్నారు. సో గుజరాత్ టీం అయితే ఆప్షన్లో కొన్న ప్లేయర్స్ని చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్, షారుఖ్ ఖాన్, ఉమేష్ యాదవ్, రాబిన్ మించ్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా మజ్జాయ్ మరియు మనోజ్ సుతార్. సో వీళ్ళైతే మొత్తం 8 ప్లేయర్స్ని ఆప్షన్లో కొన్నారు. అండ్ 8 కొన్న తర్వాత వాళ్ళ స్క్వాడ్ మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ పర్స్ 7.8 కోట్ల రూపాయలుగా ఉంది. సో వీళ్ళ కొన్న ప్లేయర్స్లో షారుఖ్ ఖాన్ మరియు అజ్మతుల్లా మజ్జాయ్ ఈ రెండు బెస్ట్ పిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక ఫారెన్ ఆల్రౌండర్ మరియు ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళని కొన్నారు. అలాగే మిగతా ప్లేయర్స్ చూసుకుని ఉమేష్ యాదవ్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని కొన్నారు. అండ్ డొమెస్టిక్ వికెట్ కీపర్ అయిన రాబిన్ మించ్ను 3.6 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ మోస్ట్ సర్ప్రైజింగ్ పిక్ ఏంటంటే స్పెన్సర్ జాన్సన్. అతను ఏకంగా 10 కోట్లు పెట్టుకున్నారు. సో ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్కి అయితే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో సరదాగా ఆక్షన్లోకి పేరు ఇచ్చినట్టుకున్నాడు. బట్ ఇలా అన్పాపులర్గా ఉన్న ప్లేయర్ని అయితే వాళ్ళు ఏకంగా 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఇలా 10 కోట్లు పెట్టడానికి మళ్ళీ డీసీ గుండెనే కారణం. నిజానికి జీటీ వాళ్ళు 80 లక్షల రూపాయల ప్రైస్తోనే అతను కొనేసి ఉండాల్సిందే. బట్ ఆ గుండెని ఎంట్రీ ఇచ్చి బిడ్డింగ్ వారు మొదలుపెట్టాడు. అండ్ ఆ బిడ్డింగ్ వారు ఏకంగా 10 కోట్ల వరకు పోయింది. సో జీటీ టీం అయితే 10 కోట్ల రూపాయల భారీ మొత్తం పెట్టి ఎవరికి పెద్దగా పరిచయం లేని బౌలర్ను కొన్నారు. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం పేరు చెప్పకనే అందరికీ గుర్తొచ్చే పేరు ఒకటే, మిచెల్ స్టార్క్. సో వీళ్ళైతే అతను ఏకంగా 24.75 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అండ్ మిచెల్ స్టార్క్ని అయితే పెట్టుకున్న తర్వాత వాళ్ళ మిగతా ప్లేయర్స్ అందరినీ బేస్ ప్రైస్గా కొనాల్సి వచ్చింది. ఎవరికి కూడా బేస్ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయలేదు. సో కేకర్ టీం అయితే తమ పర్సులో ఉన్న ఆల్మోస్ట్ 80% అమౌంట్ను మిచెల్ స్టార్క్ మీద పెట్టేశారు. మరి మిచెల్ స్టార్క్ ఇంత ప్రైస్కి వర్తి అంటే ఖచ్చితంగా నేను కాదని చెప్తా. ఎందుకంటే అతను ఐపీఎల్ మ్యాచ్ 8 సంవత్సరాలు అయిపోయింది. పైకి ఇప్పుడు చూసుకుంటే మిచెల్ స్టార్క్ని ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ కూడా చదివేశారు. అతను ఎలా ఫేస్ చేయాలో ముందుగా ప్లాన్ చేసుకుని వస్తున్నారు. పైగా T20 ఫార్మెట్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ మరీ అంత గొప్ప బౌలర్ ఏమీ కాదు. టెస్ట్ మరియు వన్డే ఫార్మెట్లోనే అతను బెస్ట్ బౌలర్. సో ఫస్ట్ కేకర్ టీం అయితే చాలా ఓవర్గా వెళ్ళింది. బట్ ఎనివే మిచెల్ స్టార్క్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్స్ విషయంలో కొన్ని మంచి ప్లేస్ ఉన్నాయి. సో ముందు వాళ్ళు అసలు ఏ ప్లేస్ని కొన్నారో చూద్దాం. మిచెల్ స్టార్క్, ముజీబుర్ రెహమాన్, షెర్ఫెన్ రుద్రఫర్డ్, క్రిస్ అట్కిన్సన్, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మనీష్ పాండే, అంక్రీష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్ మరియు షకీబ్ హుసేన్.
సో కేకర్ టీమ్ అయితే ఆక్షన్లో మొత్తం ఈ 10 మంది ప్లేయర్స్ను కొన్నారు. అంటే ఈ 10 మందిని కొన్న తర్వాత వాళ్ళు స్క్వాడ్ చూసుకుంటే 23 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే రిమైనింగ్ పర్స్ వాల్యూ 1.35 కోట్ల రూపాయలుగా ఉంది. సో మిచిల్ స్టార్క్ పిక్ ఒకటి పక్కన పెడితే మిగతా ప్లేయర్స్ విషయంలో రమన్దీప్ సింగ్, చేతన్ సకరియా, మనీష్ పాండే మరియు ముజిబుర్ రహమాన్ లాంటి ప్లేయర్స్ని చాలా తక్కువ ప్రైస్కి కొన్నారు. ఇన్ఫాక్ట్ అందరినీ బేస్ ప్రైస్కి కొన్నారు. అలాగే కేస్ పర్స్ చూసుకున్న చాలా మంచి క్వాలిటీ పిక్. సో కేకర్ టీమ్ అయితే స్టార్క్ను కొన్న తర్వాత డెఫినెట్లీ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. దీనివల్ల వాళ్ళు పెద్ద ప్లేయర్స్ జోలికి పోకుండా మ్యాక్సిమం బ్యాకప్గా ఉపయోగపడే ప్లేయర్స్ కోసమే వెళ్ళారు. 5 లక్నో సూపర్ జెయింట్స్. వీళ్ళు అయితే చాలా సింపుల్ ఆక్షన్ స్ట్రాటజీ, అందరికంటే తక్కువ పరిస్థితి ఆక్షన్లోకి వెళ్లారు. అండ్ వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళని మాత్రమే కొనుక్కున్నారు. సో లక్నో టీమ్ అయితే ఆక్షన్లో శివం మావి, మణిమారాన్ సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, ఆస్తన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి మరియు అర్షద్ ఖాన్ ఈ 6 ప్లేయర్స్ను కొన్నారు. అండ్ ఈ 6 ప్లేయర్స్ను కొన్న తర్వాత వాళ్ళ స్క్వాడ్ ఫిల్ అయిపోయింది. అలాగే వాళ్ళ రిమైనింగ్ పర్స్ వాళ్ళు చూసుకుంటే 95 లక్షలుగా ఉంది. సో ఎల్ఈజీ టీమ్కి అయితే ఆక్షన్కి ముందు ఆల్మోస్ట్ అన్ని గ్యాప్స్ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. బట్ వాళ్ళకి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు శివమావిను 6.8 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇదైతే చాలా మంచి బై. అండ్ మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళు మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ని కొన్నారు. సో మరోసారి అయితే లక్నో టీమ్ ఆక్షన్లో చాలా స్మార్ట్ బయింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. 6 ముంబై ఇండియన్స్. ఈ మినీ ఆక్షన్లో చాలా బాగా పెర్ఫామ్ చేసిన టీమ్స్లో ముంబై టీం ఒకటి. ఇన్ఫాక్ట్ వాళ్ళది ది బెస్ట్ స్మార్ట్ బయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై టీం దగ్గర ఉన్నది కేవలం 17.5 కోట్ల రూపాయలు అయినా చాలా తెలివిగా యూజ్ చేశారు. మెయిన్లీ మనం ఎంఏ టార్గెట్ ప్లేయర్స్ యొక్క వీడియోలో ఒక 3 నేమ్స్ చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ 3 నేమ్స్ను కొనేశారు. సో ముంబై టీం అయితే ఆక్షన్లో జెరాల్ కోయెజ్జే, నువాన్ తుషారా, దిల్చాన్ మధుశంక, మొహమ్మద్ నబీ, అన్షుల్ కాంబోజ్, నమందీర్, శ్రేయస్ గోపాల్ మరియు శివలిక్ శర్మ ఈ 8 మంది ప్లేయర్స్ను కొనుగోలు చేశారు. అండ్ 8 మందిని కొన్న తర్వాత వాళ్ళ స్క్వాడ్ ఫిల్ అయిపోయింది. అలాగే రిమైనింగ్ పర్స్ వాళ్ళు చూసుకుంటే 1.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ముంబై టీం యొక్క బెస్ట్ పిక్స్ చూసుకుంటే జెరాల్ కోయెజ్జే మరియు దిల్చాన్ మధుశంక వీళ్ళిద్దరినైతే వీళ్ళు నిజంగా స్టీల్ చేశారని చెప్పుకోవచ్చు. సో ముంబై టీంకి ఫాస్ట్ బౌలర్స్ అవసరం ఎక్కువగా ఉంది. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ను, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ను ప్లేయింగ్ లెవెల్లో ఆడించడానికి ఉన్నారు. అలాగే వాళ్ళకి ఒక ఫారెన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు మొహమ్మద్ నబీని కొనుగోలు చేశారు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్నే తీసుకున్నారు. అయితే వాళ్ళ ఇంట్రెస్టింగ్ పిక్ ఏంటంటే నువాన్ తుషారా. సో శ్రీలంకకు చెందిన ఫాస్ట్ బౌలర్ గురించి అయితే పెద్దగా ఎవరికీ తెలియదు. బట్ ఇతనికైతే T20 ఫార్మాట్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ అతను బౌలింగ్ స్టాట్స్ చూసుకుంటే ఒక జెన్యున్ వికెట్ టేకర్లాగా అనిపిస్తున్నాడు. సో ఫర్ షూర్ ముంబై టీం ఆక్షన్ విషయంలో గట్టిగా హోంవర్క్ చేసింది. అండ్ వాళ్ళ హోంవర్క్ తగ్గట్టు ఏ ప్లేయర్స్ కావాలో ఆ ప్లేయర్స్ని మాత్రం ఆక్షన్లో కొనుగోలు చేశారు. 7 పంజాబ్ కింగ్స్. ఈ ఆక్షన్లో మోస్ట్ యాక్టివ్గా ఉన్న టీమ్స్లో పీబీకేఎస్ టీం కూడా ఒకటి. సో వీళ్ళైతే ఆక్షన్లో చాలా బిజీగా కనిపించారు. మెయిన్లీ చాలా మంది పెద్ద ప్లేయర్స్ కోసం బిడ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే పీబీకేఎస్ టీమ్ అయితే ఎక్కువ మంది పెద్ద ప్లేయర్స్ని కొనలేకపోయింది. సో ఆక్షన్లో వేళ కొన్న ప్లేయర్స్ చూసుకుంటే హర్షల్ పటేల్, రైలీ రూసో, క్రిస్ వోక్స్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ సింగ్, తనయ త్యాగరాజన్ మరియు ప్రిన్స్ చౌదరి. సో వీళ్ళైతే 8 మంది ప్లేయర్స్ను ఆక్షన్లో కొన్నారు. అండ్ 8 మందిని కొన్న తర్వాత వాళ్ళ స్క్వాడ్ ఫిల్ అయిపోయింది. అలాగే రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 4.15 కోట్ల రూపాయలుగా ఉంది. సో పంజాబ్ టీం కొన్న ప్లేయర్స్లో ది బెస్ట్ పిక్ క్రిస్ వోక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్కి చెందిన ఈ క్వాలిటీ ఆల్రౌండర్ని వాళ్ళు కేవలం 4.2 కోట్ల రూపాయలకి కొనుగోలు చేశారు. అలాగే శశాంక్ సింగ్ లాంటి ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బేస్ ప్రైస్గా కొన్నారు. సో హర్షల్ పటేల్ మరియు రైలీ రూసోకి ఎక్కువ ప్రైస్ పెట్టినప్పటికీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం చాలా స్మార్ట్ బయింగ్ చేశారు. బట్ కామెడీ ఏంటంటే రైలీ రూసో ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా వెళ్ళిపోయాడు. అప్పుడు బీబీకేఎస్ టీమ్ కొనలేదు అతన్ని. బట్ సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆప్షన్లోకి వచ్చినప్పుడు మాత్రం ఏకంగా అతను 8 కోట్లు పెట్టుకున్నారు. సో అప్పుడు కొనుంటే 2 కోట్లతో అయిపోయేది. బట్ సెకండ్ టైం ఆప్షన్లోకి వచ్చాక 6 కోట్లు ఎక్కువ పెట్టారు. 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీమ్ ఆప్షన్ అయితే కొంతవరకు డల్గా సాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆక్షన్లోకి ఏదో చేద్దామని వచ్చారు. బట్ వాళ్ళు అనుకున్నది ఏమీ జరిగినట్టు కనిపించలేదు. సో ఆర్సీబీ టీమ్ అయితే పేస్ బౌలర్ విషయంలో ప్యాట్ కమిన్స్ కోసం గట్టిగా ట్రై చేశారు. బట్ అతను దొరకలేదు. అంటే అతను వెళ్ళిన ప్రైస్ తీసి మైండ్లో ఫిక్స్ అయిపోయారు మిచిల్ స్టార్క్ ఇంకా మనకు దొరకడని చెప్పి. దీనివల్ల వాళ్ళు అల్జారి జోసెఫ్ను 11.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఇక అతనితో పాటు ఆర్సీబీ టీమ్ అయితే ఎస్టైఎల్, లాకీ ఫెర్గ్యూసన్, టామ్ కరణ్, స్వప్నిల్ సింగ్ మరియు సౌరవ్ చహన్ ఈ 6 ప్లేయర్స్ను కొన్నారు. సో వీరిలో ఆబ్వియస్లీ లాకీ ఫెర్గ్యూసన్ చాలా మంచి పిక్, బేస్ ప్రైస్లోనే దొరికేశాడు. బట్ మిగతా ప్లేయర్స్లో చూసుకుంటే ఎస్టైఎల్ మరియు అల్జారి జోసెఫ్కు కొంతవరకు ఎక్కువ పెట్టినట్టుగా అనిపించింది. మెయిన్లీ వాళ్ళు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ విషయంలో ఎస్టైఎల్కి వెళ్ళడం కొంతవరకు నాకు వింతగా అనిపించింది. అఫ్కోర్స్ వాళ్ళకి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలి. అండ్ ఎస్టైఎల్ కూడా చాలా మంచి బౌలర్. బట్ టు బి ఫ్రాంక్ ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీం వాటికి ట్రై చేసి ఉంటే బాగుండేది. ఇక అల్జారి జోసెఫ్ విషయంలో చూసుకుని వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. బట్ స్టిల్ అతనైతే ప్రజెంట్ ఆర్సీబీ టీంకి బాగానే సెట్ అవుతాడు. ఎందుకంటే అతను ఎక్కువగా బౌలింగ్ చేసేది మిడిల్ ఓవర్స్ మరియు డెత్ ఓవర్స్లోనే. సో ఆర్సీబీ టీం దగ్గర ప్రజెంట్ అలా బౌలింగ్ చేయగలిగే బౌలర్ లేడు కాబట్టి జోసెఫ్ రావడం ఆ టీంకి మంచి జరుగుతుంది. 9 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు కూడా ఆక్షన్లో చాలా స్మార్ట్ బయింగ్ చేశారు. సేమ్ ముంబై మరియు లక్నో టీమ్స్లోనే వీళ్ళకి ఆక్షన్లో ఏ ప్లేయర్స్ అయితే కావాలో ఆ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ చేసుకున్నారు. అంటే గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం ప్రాపర్గా ప్లేయర్స్ని కొన్నారు.
సో ఆర్ఆర్ టీమైతే ఆప్షన్లో రోమియన్ పోవెల్, శుభమ్ దుబే, నాండ్రే బర్గర్, టామ్ క్యాట్మోర్ మరియు అబీద్ ముస్తక్ 5 ప్లేస్ను కొన్నారు. అండ్ 5 ప్లేస్ను కొన్న తర్వాత వాళ్ళ టోటల్ స్కోర్ 22గా ఉంటే రిమైనింగ్ పర్స్ 20 లక్షలుగా ఉంది. సో ఆర్ఆర్ టీంలోనే 2 బిగ్ గ్యాప్స్, వాళ్ళకి ఒక ఫినిషర్ కావాలి, అలాగే రియాన్ పరక్ ఒక బ్యాకప్ ప్లేయర్ కావాలి. అండ్ ఎగ్జాక్ట్లీ దానికి తగ్గట్టు వాళ్ళు రోమియన్ పోవెల్ని కొన్నారు, అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన శుభమ్ దుబేని కొన్నారు. సో వీళ్ళిద్దరిని కొనడం వల్ల వాళ్ళకైతే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. అండ్ ఆల్సో వాళ్ళ ఫారెన్ పేస్ బౌలర్గా నాండ్రీ బర్గర్ లాంటి ఒక ఎమర్జింగ్ ప్లేయర్ని కొన్నారు. సో ఓవరాల్గా ఆర్ఆర్ టీమ్ అయితే చాలా వరకు స్మార్ట్ బయింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. 10 సన్ రైజర్స్ హైదరాబాద్. ఆక్షన్ స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి అందరికీ మైండ్ పోయింది. నిజంగా కావ్య మేడమేనా ఎంత మంచిగా ప్లేయర్స్ని కొంటుందని చెప్పి అందరూ మురిసిపోయారు. బట్ వాటన్నింటినీ తలకిందులు చేస్తే చివరికి ప్యాట్ కమిన్స్ను 20.5 కోట్లు పెట్టుకున్నారు. సో ఈ పిక్ అయితే 2 వైపులా పొదలని ఒక కత్తి లాంటిది. ప్యాట్ కమిన్స్ని వీళ్ళు వాడుకున్న విధానం బట్టి వీళ్ళు చేసిన భయ్ మంచిదా కాదా అని ఫ్యూచర్లో ప్రూవ్ అవుతుంది. సో ఫర్షూర్ నేనైతే ఎస్ఆర్హెచ్ టీమ్ ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్గా పెట్టడానికి కొన్నారనుకుంటున్నా. బట్ టు బీ ఫ్రాంక్, ప్యాట్ కమిన్స్ T20 ఫార్మాట్లో అంత గొప్ప ప్లేయర్ ఏమీ కాదు. వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో చాలా మంచి ప్లేయర్, బట్ T20లో చూసుకుంటే మాత్రం అతను ఇప్పుడు కూడా పెద్దగా పెర్ఫామ్ చేసింది లేదు. బట్ ఎనివే, వీళ్ళు అతనితో పాటు ఆక్షన్లో ట్రావిసడ్, వనింద సరంగ, జయదేవ్ ఉనాత్కట్, జయ సుబ్రహ్మణ్యన్ మరియు ఆకాష్ మహారాజ్ 6 ప్లేస్ను కొన్నారు. అండ్ 6లో చూసుకుంటే ట్రావిసడ్ మరియు వనింద సరంగ రెండు కూడా అబ్సల్యూట్ స్టీల్స్. నిజంగా సిఎస్కే టీం రచిన్ రవీంద్ర మరియు షార్దుల్ దాకుని ఎలా అయితే తక్కువ ప్రైస్లో కొన్నారో, వీళ్ళు కూడా ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్ని తక్కువ ప్రైస్లో కొన్నారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇద్దరిని కొన్న తర్వాత మళ్ళీ ప్యాట్ కమిన్స్ని కొనడం. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫారెన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మరి అయినా కానీ ప్యాట్ కమిన్స్కి 20 కోట్లు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అదే ప్యాట్ కమిన్స్కి 20 కోట్లు పెట్టే బదులు ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ కొంటే బాగుండేది, అలాగే ఒక క్వాలిటీ ఫారెన్ పేస్ బౌలర్ను తీసుకుంటే బాగుండేది. ఐ మీన్ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళని కాకుండా ఒక జెన్యున్ ఫాస్ట్ బౌలర్ను లైక్ లాకీ ఫెర్గ్యూసన్ ఆర్ జే రిచర్డ్సన్ లాంటి ప్లేయర్స్ని తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ని ప్లేయింగ్ లెవెల్లో ఎక్కడ ఫిట్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి అయితే మనం ఎస్ఆర్హెచ్ గురించి డెడికేటెడ్గా చేసే వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ కొన్న బైస్లో ప్యాట్ కమిన్స్ వల్ల కొంతవరకు వాళ్ళ ఆప్షన్ అటు ఇటు అయ్యింది. అలా కాకుండా ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఒక మంచి ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొనుంటే వాళ్ళ ఆప్షన్ నిజంగా చాలా స్మార్ట్గా మారుండేది. సో ఇది గైస్ మిడిల్ ఆప్షన్లో ప్రతి టీం కొనుగోలు చేసిన ప్లేయర్స్ యొక్క లిస్ట్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను నిద్రపోకుండా మిడ్ నైట్ ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ 2 డేస్లో ప్రతి టీంకి సంబంధించిన ప్లేయింగ్ 11 వీడియోస్ కూడా చేస్తాను. వాటిని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.